सर सर RGV सर से एक बार मिलना है। चला चला बड़े बहुत दूर से सर। तो अंदर आया कैसे? RGV सर को एक बार स्टोरी सुना दूंगा। सर सर अंदर जाने दो ना सर। आपको देखने का काम देख रहा है? सर सर चल चला बड़े। सर सर बहुत दूर से आए हूं सर, प्लीज सर अंदर जाने दो ना। चुप। हे भेवड़े, आइंदा इस मोहल्ले में दिखाई दिया? अरे तुझ जैसे लोगों को वर्मा साहब काब में भी नहीं मिलेंगे। ए सिक्योरिटी। जी साहब। कौन है बे? ए अंदर आया कैसे रे? गेट बंद कर। ए बाबो। हाँ ई कैदी 150 కూడా ఎంత చిన్న పోస్ట్ రా
ఐదు రూపాయలు ఇస్తే ఐదు పైసలు టీకి చిల్లర లేదండి. సరే రేపిస్తాలే. సరే అండి. ఏ బాబు, ఏ బాబు, ఇదిగో. ఏంటి బాబు ఇది, లాటరీ టికెట్? 2000 నోట్ అయ్యా. ఏ బాబు, ఏ బాబు, బాబు, ఏ హాయ్ సార్, దిస్ ఈజ్ మహేష్. అచ్చా కాదు కాదు, హాయ్ దిస్ ఈజ్ మహేష్. ఎస్ రైట్. ఐన్ ర్యాన్ ఫౌంటైన్ హెడ్ ఉందా? పోనీ ఎట్లా ష్రగ్డ్? నువ్వు అడిగింది ఏంటో అర్థం కావట్లేదు. రాము, నువ్వు స్టూడెంట్ కాదు కదా? కాదు, నేను అసిస్టెంట్ డైరెక్టర్ని. డైరెక్షన్ చేద్దామని కథ రాసుకోవడానికి ఊరు వచ్చాను. నీ వయసు ఎంత? 25. డైరెక్టర్ అవ్వాలంటే 35 దాటాలి కదా? మన డైరెక్టర్ అయ్యాక అదంతా మారిపోద్దులే. ఖైదీ, మైండ్ బ్లోయింగ్ పిక్చర్, గుర్తుపెట్టుకో. హీ విల్ బి ద నెక్స్ట్ సూపర్ స్టార్. చిరంజీవి హీరో, నాగలి భుజం మీద వేసుకుని దున్నుతాడు చూడు. యా, ఫస్ట్ ఆఫ్ లో నిజంగా మంచి సీన్ అది. ఆ సాంగ్ ఉంది కదా, రఘులతో ఉంది. స్టాప్. నీకు కథ చెప్తా. ఏం కదా? టైటిల్ రాత్రి.
హాయ్. ఇదేంటి బీర్ తెమ్మంటే వాటర్ బాటిల్ తెచ్చావు? వోడ్కా. ఏంటి వోడ్కా అంటే? ముందు ముందు నీకు బాగా నచ్చుద్ది. కమాన్. చీర్స్. కథ చెప్తానన్నావు? అదే ఏం చెప్పాలి. నాకు కథ చెప్పడానికి ఇంత భయపడితే రేపు పొద్దున్న సినిమా ఏం తీస్తావు? He is just an engineering student. నీకు కథ చెప్పబోయే ముందు ఇది ఎలాంటి సినిమా అవుతుందో నేను నీకు చెప్తాను. ఎవరు తెలుగు సినిమా గురించి మాట్లాడాలన్నా ఈ సినిమా ముందు ఈ సినిమా తర్వాత అని మొదలు పెడతారు. ఓ 25-30 సంవత్సరాల తర్వాత ఈ సినిమా మీద డాక్యుమెంటరీలు తీస్తారు. ఈ సినిమా వల్ల తెలుగు సినిమా ఫేస్ వాల్యూ మొత్తం మారిపోద్ది. ఇదే సినిమాని ఆకాశం నుండి ఊడిపడింది అంటారు. సినిమా రిలీజ్ అయ్యాక అప్పటి వరకు రాసిన కథలన్నీ చింపేసుకుంటారు. నేను ఈ సినిమాలో స్టడీ క్యామ్ వాడబోతున్నాను. స్టడీ క్యామ్ అంటే? ఫిల్మ్ కెమెరాకి మౌంటింగ్, హ్యాండ్ హెల్డ్ ఆర్ మూమెంట్ షాట్ తీసేటప్పుడు స్టడీగా ఉండడానికి వాడతారు. ఇండియాలో 4 ఏళ్ళు బట్ మద్రాసులో ఉన్నా ఎవరు వాడలేదు. ఫస్ట్ టైం నా సినిమాకి నేను వాడబోతున్నాను. సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి సౌండ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సౌండ్ ఎక్కువ రోజులు బ్రతుకుంటుంది. అండ్ నువ్వు కళ్ళు మూసుకొని ఈ సినిమాని చోల్తో చూడొచ్చు. ఈ సినిమాలో విలన్ ఎంట్రన్స్ సినిమా స్టార్ట్ అయిన 53 నిమిషాలకు వస్తుంది. తినే నా సినిమాలో విలన్. ఇంకా ఈ సినిమా కచ్చప్పు. టైటిల్ శివ. ప్రిన్సిపల్ క్యారెక్టర్స్ శివకుమార్, భవానీ చౌదరి, ఆశ, మల్లిక్, జేడి, చిన్న, నరేష్, నానాజీ, గణేష్, మాచిరాజ్, గోవిందరావు. ఎరా దాన్ని ముట్టుకుంటే అంత పౌరుష వచ్చిందా నీకు అన్నాడు జేడి. శివ వెంటనే టాప్ మన్ కొట్టాడు. జేడి సైకిల్స్ మీద పడ్డాడు. లేచి హాకీ స్టిక్ తీసుకున్నాడు. శివ కోపంగా ఇలా చూస్తూ సైకిల్ చైన్ లాగాడు. పెడల్ గిర్రమని తిరిగింది. చేతికి ఇలా చైన్ చుట్టుకున్నాడు. ఫైట్. జేడీని కొట్టడంతో మొదటిసారి శివ అనే పేరు భవాని కనబడింది. కాంప్రమైజ్కి వచ్చిన గణేష్తో, నువ్వు ఒక అక్షరం మొక్కరాని బజారు గుండావి, మా కాలేజ్ ఎలక్షన్స్తో నీకేంటి పని అని చెప్పి టీం మొహానికి కొట్టి పంపించేశాడు శివ. 10 మంది ముందు గణేష్ని కొట్టిన తర్వాత కూడా భవాని ఏం చేయలేదంటే పబ్లిక్లో మన మీద భయం పోతుంది. మంచి టైం చూసి శివని వాడి ఫ్రెండ్స్ని నరికిపారేయండి. ఆ చావు ఎలా ఉండాలి అంటే ఇంకోసారి భవానీకి ఎదురు తిరగాలన్న ఆలోచన రావడానికి కూడా అందరూ భయపడాలి. షో ఫ్రెండ్స్ హనుమకొండ పెళ్లికి వెళ్తుంటే మళ్ళీని వెంటపడి గణేష్ గొడ్డలతో నరికేశాడు. గొడ్డలు అలా కెమెరా మీద పడుతుంది. ఇంటర్వెల్. సెకండ్ హాఫ్ స్టార్ట్ అవగానే నానాజీని పిలిచి, ఈ బిజినెస్లో ఎదుటోడు దెబ్బ కోసం వెయిట్ చేయకూడదు, ముందు మన దెబ్బ పడిపోవాలి అంటాడు భవాని. కట్ చేస్తే సెకండ్ అటెంప్ట్ శివన్ చంపడానికి 7 వస్తారు. రైన్ ఎఫెక్ట్లో ఫైట్. భవానీ శివన్ ఎప్పుడూ చూడలేదు. నానాజీ కిందకు వంగి, శివ అంటే వీడే. శివన్ కోర్టుకు వెళ్లకుండా ఆపడానికి శివ వైఫ్ ఆశాని భవానీ కిడ్నాప్ చేయిస్తాడు. బట్ శివ గణేష్ని తీసుకుని కోర్టుకు వెళ్ళిపోతాడు. భవానీ ఆశాన్ని చంపేస్తాడు. శివ డైరెక్ట్గా భవానీ ఇంటికి వెళ్తాడు. మీదకొచ్చిన ముగ్గురిని ధన్ 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 కొట్టి నానాజీ మీదకొచ్చి వాడి చేతిలో సిగరెట్ తీసుకుని ఇలా పెట్టి భవానీ. శివన్ చూడగానే భవానీ పారిపోతున్నాడు. ఇద్దరు పెద్ద అండర్ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ టెర్రస్ పైన ఉన్నారు. శివ కొట్టగానే భవానీ లిఫ్ట్ హోల్ నుంచి కిందకి ఎలా పడిపోయాడు. శివది చూస్తూ కిందకి కూర్చునిపోయాడు. కెమెరా మెల్లగా కిందకి వెళ్ళిపోయింది. ఎండ్ టైటిల్స్. అది కథ. రాము, ఎలా ఉంది?
నువ్వు చెప్పినట్టే సినిమా తీస్తే అట్టర్ ఫ్లప్ అవుతుంది. నువ్వు ఇంకా తెలుగు సినిమా ప్లాట్ఫామ్ ఫేస్ వాల్యూ మారిపోద్దనంటే స్టీవెన్ స్పీల్బర్గ్లా ఏ జాసో చెప్తావనుకున్నా. నువ్వు చెప్పిన కథలో కామెడీ లేదు, అంటే రిపీట్ ఆడియన్స్ ఉండరు, ఫ్యామిలీస్ చూడరు. అవును, భవానీ కనబడినోన్ని కనబడినట్టు నరకేయమంటే గణేష్ మిగిలిన గుండాలంతా కలిసి పాపం మళ్ళీ నేను టార్గెట్ చేసి చంపారు. శివ క్యారెక్టర్ తన ఫ్రెండ్ని చంపితే వ్యవస్థనే మార్చాలన్నాడు, అదే తన పిల్లల్ని చంపితే వెళ్ళి విలన్ని చంపాడు. ఏంటిది, శివే కాదు విష్ణు బ్రహ్మ కలిసి వచ్చేలాగినా చేయిన్ రాదు, అది వెరీ రెడికులస్ థాట్. అది మీ థాటే సార్. ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి, మాటలు చూస్తుంటే శివ తీయడా? ఒకవేళ శివ తీయకపోతే ఆర్జీవే లేడు, నాగార్జున్ స్టార్డం లేదు, కృష్ణవంశి లేడు, పూరి లేడు, తేజ లేడు, రవితేజ లేడు, విశాల్ భరద్వాజ్, అనురాగ్ కశ్యప్, నవజుద్దీన్ సిద్దికీ, మనోజ్ బాజ్పాయ్, అసలు అక్కడ కానీ ఇక్కడ కానీ ఉండాల్సిన ఎవరు లేరే, మొత్తం చెడగొట్టేశానా? ఇప్పుడు ఎలా మహేష్? ఇంతకీ ఈ సినిమాలో హీరో ఎవరిని అనుకుంటున్నావు? నాగార్జున అని నాగేశ్వరరావు గారు అబ్బాయి. ఏన్నారు, కొడుకున్నాడా? నీ ఫ్రెండ్ అతను కాదు. మరి అతన్నే ఎందుకు అనుకుంటున్నావు? నీ శివకి అతనే హీరో అని ఎలా ఫిక్స్ అయ్యావు? అది మొన్న సినిమా చూసామే, ఆ హీరో పేరేంటి? చిరంజీవి. చిరంజీవి అతనే పెట్టుకోవచ్చుగా. చిరంజీవి నువ్వు చెప్పిన కథలో చిన్న చేంజ్ చేస్తే వర్కౌట్ అవుతుంది. ఏంటది? టైటిల్ శివ అని చెప్పావు కదా, శివ కాకుండా భవానీ అని పెట్టు.